పందనాలండి. ఈరోజు సెప్టెంబర్ 9వ తారీఖు మరియ భర్త అయిన యోసేపుని గురించి కొంచెం మాట్లాడదాం. 4 సువార్తలలో ఉన్న ప్రభు ఇహలోక పరిచర్య ఒక యోసేపుతో మొదలై ఒక యోసేపుతో ముగిస్తుంది. ఏంటబ్బా ఇది అనుకుంటున్నారా? యోసేపు తన మరియ భర్త అయిన యోసేపు కేవలం ముందు భాగంలోనే ఉంటాడు. తర్వాత మొదటి ఇతనేమో గలిలేకు చెందిన ఒక పేద వడ్రంగి. చివరిలో కనపడే యోసేపు ఒక ధనికుడైన సన్హెద్రిన్ సభ్యుడైన అరిమతయ్య యోసేపు. ఆయన యేసుప్రభు చనిపోయిన తర్వాత ఆయన శవాన్ని పాతిపెట్టడానికి దేవుడు ఉపయోగించుకున్నాడు. వారిరువురు దేవునిచే వాడబడుటకు సరైన సమయంలో సరైన స్థలంలో సరైన విధానంలో ఉన్నారు. వడ్రంగి అయిన యోసేపును గురించి మార్కు అసలు ప్రస్తావించలేదు. యోహాన్ కూడా కొద్దిగానే చాలా తక్కువ. మత్తయి లూకా మాత్రమే అతని గురించి చెప్పారు. మత్తయి మొదటి 2 అధ్యాయాలలో 5 కళలను గురించి రాశాడు. ఆ 5 కళల్లో 4 యోసేపుకు చెందినవే. అతన్ని చాలా నెమ్మదస్తుడిగాను ధ్యానించేవాడిగాను ఓర్పు గలవానిగాను కనపడతాడు. అతను నీతిమంతుడు అని కూడా మత్తయి చెప్పాడు. మరియకు ప్రధానం గావించబడిన వ్యక్తిగా యోసేపు మనకు పరిచయం చేయబడ్డాడు. మరియ గర్భవతిగా ఉందని విన్న యోసేపు నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించను అని మత్తయి 1:19 రాయబడింది. ఆమెను బాధపరచకుండా ఉండుటకే ఆ విధంగా నిర్ణయించుకున్నాడు. ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు అయిన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకుము. ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వల్ల కలిగినది 1:20 కనపడుతుంది అని చెప్పాక మరియను చేర్చుకున్నాడు. మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్న ఏర్పరచబడిన కన్యక మరియ అని గుర్తించాడు. అయితే సమాజంలో ఈ నిర్ణయం తీసుకుంటే చాలా ధైర్యంతో కూడిన పని. ఎందుకంటే మరియన్ గురించి అతన్ని గురించి కూడా చాలా మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి, చాలా అవమానపరుస్తారు అని తెలిసి కూడా ధైర్యంగా నిర్ణయం తీసుకున్నాడు. తాను పోషించాల్సిన పాత్ర నిశ్శబ్దంగా గౌరవంగా పోషించాడు. ఆ తర్వాత మరియను బెత్లెహేంకు తీసుకుని వెళ్ళడం మనం చూడగలం. జనసంఖ్యలో వ్రాయించుకున్నట్టుకు ప్రజలందరూ వచ్చినారు ఆ ప్లేస్కు. అందుకని అక్కడ స్థలం లేనందున ఆ ప్రదేశం అంతా నిండిపోయింది. అయినా శిశువు క్షేమంగా పుట్టాడు. పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పెట్టబడ్డాడు. దీనికంతా కారణము బ్యాక్గ్రౌండ్లో నేపథ్యంలో యోసేపు ఉండి అన్ని పనులు సక్రమంగా జరిపించాడు. ప్రతి విషయంలో మరియకు అండగా ఉంటూ ఏమీ మాట్లాడకుండా చెప్పినట్లు చేశాడు. కళ ద్వారా దేవదూత అతనికి హెరోదు ఉద్దేశం చెప్పి వెంటనే బిడ్డను అతని తల్లిని సురక్షితంగా ఐగుప్తుకు తీసుకెళ్లమని ఆదేశించినప్పుడు వెళ్ళాడు. తిరిగి కళ ద్వారానే రమ్మని చెప్పినప్పుడు తిరిగి వస్తుండగా హెరోదు కుమారుడు అక్కడ రాజ్యం వెళ్తున్నాడని విని ఇంకొక కళ ద్వారా గల్లేయలోని నజరేతుకు వెళ్ళమని చెప్తే అక్కడికి వెళ్ళాడు. మన రక్షకుడు అందుకే యూదయకు చెందిన బెత్లహేంలో పుట్టినా కూడా నజరేతులో పెరిగి నజరేయుడైన యేసు అని పిలువబడ్డాడు. ఆ యెరూషలేం ప్రయాణం తర్వాత అంటే ఫస్ట్ మందిర ప్రతిష్టకి వెళ్ళినప్పుడు కనపడతాడు యోసేపు. తర్వాత ప్రతి సంవత్సరం వాళ్ళు అంటే యూదులందరూ తప్పనిసరిగా 3 సార్లు దేవాలయంను దర్శించుకోవడానికి ఆరాధించడానికి వెళ్ళాలి కాబట్టి అటు ఆ సమయంలో ఒక సందర్భంలో యేసుప్రభు 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అక్కడ వదిలిపెట్టి అంటే అక్కడే ఉండిపోతాడు యేసుప్రభు. వీళ్ళు చూడకుండా వచ్చేస్తూ ఉంటారు. 3 రోజుల తర్వాత వాళ్ళు వచ్చి ఆయనను కనుగొనడము. ఆ సందర్భంలో మాత్రమే యోసేపు కనపడతాడు. తర్వాత ఎక్కడ కనపడ్డు. ప్రభు చిన్న వయసులోనే ఉన్నప్పుడే అతను మరణించి ఉంటాడు అని చాలామంది అనుకుంటారు. అయితే మంచి మనిషి, నీతిగల మనిషి అనే పేరుతో వెళ్ళిపోయాడు. తన కొరకు దేవుడు ఏర్పరిచిన చిన్న పనిని ముగించి వెళ్ళిపోయాడు. యేసు ప్రభువుకు ఇహలోక తండ్రిగా ఆయన బాధ్యత తీసుకున్న గొప్ప పాత్ర పోషించినా కూడా అతను ఎక్కడా ఏమీ మాట్లాడలేదండి, నోరే విప్పల. ఆయన కేవలం సాత్వికంతో విధేయత చూపించాడు. అన్నీ భరిస్తూ వచ్చాడు. కళలో ఆదేశాలు ఇవ్వబడినట్లు చేశాడు. చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఎదుర్కొని దేవుణ్ణి మహింపరిచాడు. ప్రార్థన చేసుకుందాం. దయామయడా, ఈ ఉదయకాలంన యోసేపుని గురించి నేర్పించారు నాయన. తండ్రి, మేము కూడా యోసేపులాగా విధేయతతో మారు మాట్లాడకుండా పనిచేసే వాళ్ళుగా ఉండేటట్టు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. అమెన్, అమెన్. గాడ్ బ్లెస్ యూ.